బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ క్వశ్చన్ పేపర్ మోడల్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సెట్ 1, సెట్ 2, సెట్ 3, సెట్ 4 మొత్తం 4 సెట్స్ అన్నమాట. మనకి బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనే పేపర్ ఎలా ఉంటుందంటే టోటల్గా మనకి 70 మార్క్స్కి టోటల్గా మనకి 70 మార్క్స్ 3 అవర్స్ అన్నమాట. అయితే ఇక్కడ మనకి బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనే 2 సబ్జెక్ట్స్ అనేటువంటివి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఒకటే పేపర్లో ఇక్కడ ఎలా ఇస్తారంటే బేసిక్ సివిల్ అంటున్నది 35 మార్కులకి మెకానికల్ ఇంజనీరింగ్ అంటున్నది 35 మార్కులకి టోటల్గా 70 మార్క్స్ పేపర్ ఇవ్వడం జరిగింది. 70కి 24 మార్కులు కనుక వస్తే పాస్ అన్నమాట. 70కి 24 మార్కులు కనుక వస్తే పాస్ మార్కు. సో మనకి ఇక్కడ బేసిక్ సివిల్లో 3 యూనిట్స్ ఉంటాయి, మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా 3 యూనిట్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి బేసిక్ సివిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. నేను బేసిక్ సివిల్లో ఉన్నటువంటి 3 యూనిట్స్ నుంచి ఎలా వస్తాయంటే ఫస్ట్ క్వశ్చన్లో మనకి 10 షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్స్లో మనకి 10 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మార్క్ అన్నమాట, 10కి 10 మార్కు అయితే 10 మార్క్స్. వీటిలో మొదటి 5 అనేటువంటివి బేసిక్ సివిల్ నుంచి రావడం జరిగింది. మొదటి 5 అంటే ఏంది, ఏబిసిడిఈ ఈ 5 అనేటువంటివి బేసిక్ సివిల్ నుంచి రావడం జరిగింది. తర్వాత మనకి ఎఫ్జిహెచ్ఐజే ఈ రిమైనింగ్ 5 అనేటువంటివి మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి రావడం జరిగింది అన్నమాట. అంటే ఇక్కడ బేసిక్ సివిల్ నుంచి 5 మార్కులకి మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి 5 మార్కులకి ఇవ్వడం అనేది జరిగిందనమాట ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో. తర్వాత మనకి పార్ట్ బి అనేటువంటి కాలంలో 60 మార్క్స్కి ఇస్తారు. ఈ 60 మార్క్స్కి ఎలా ఇస్తారంటే బేసిక్ సివిల్ అంటున్నది 30 మార్కులు వచ్చే విధంగా అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటున్నది 30 మార్కులు వచ్చే విధంగా పేపర్ ఇవ్వడం జరిగింది. మనకి బేసిక్ సివిల్ యూనిట్స్ ఉన్నాయి మొత్తం, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3. కాబట్టి యూనిట్ 1 నుంచి 10 మార్కులు క్వశ్చన్ అంటున్నది అటెంప్ట్ చేసే విధంగా మనకి రావడం జరిగింది. ఇక్కడ మనకి పార్ట్ బిలో ఎయిదర్ ఆర్ టైప్ అన్నమాట, అంటే ఇక్కడ మనకి చాయిస్ పార్ట్ అనేది ఉంటుంది. అంటే మీరు సెకండ్లో ఏబీ కానీ థర్డ్లో ఏబీ కానీ ఏ సెక్షన్లో అయితే బాగొచ్చో అవి మీరు చూస్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా బేసిక్ సివిల్లో సెకండ్ యూనిట్ నుంచి కూడా 10 మార్కులు అటెంప్ట్ చేసే విధంగా 4th ఏబీ కానీ 5th ఏబీ కానీ అనేటువంటిది మనం చూస్ చేసుకోవచ్చు. ఏ సెక్షన్ అయితే బాగొచ్చో దాన్ని చూస్ చేసుకొని మనం రాయటం అనేది జరిగింది. అదేవిధంగా బేసిక్ సివిల్లో 3rd యూనిట్ అనేటువంటిది ఉంది కదా, ఈ 3rd యూనిట్ నుంచి 10 మార్కులు క్వశ్చన్ అటెంప్ట్ చేసే విధంగా 6th ఏబీ కానీ 7th అంటే డైరెక్ట్గా ఒకటే క్వశ్చన్ ఇచ్చాడు 10 మార్కులకి 7th క్వశ్చన్ కానీ అటెంప్ట్ చేసే విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి బేసిక్ సివిల్ నుంచి మనకి 30 మార్క్స్కి అటెంప్ట్ చేయడం అనేది జరిగింది పార్ట్ బిలో. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి కూడా 30 మార్క్స్ అటెంప్ట్ చేసే విధంగా మనకి మెకానికల్ ఇంజనీరింగ్ కూడా టోటల్ సిలబస్ ఎంత ఉంది, 3 యూనిట్లు ఉంది సిలబస్ అంటున్నది. కాబట్టి మొదటి యూనిట్ నుంచి 10 మార్కులు క్వశ్చన్ అటెంప్ట్ చేసే విధంగా 8లో ఏబీ కానీ 9లో ఏబీ కానీ మనకి ఏ సెక్షన్ అయితే బాగొచ్చో అది చూస్ చేసుకొని అటెంప్ట్ చేస్తే 10 మార్కులు రావడం అనేది జరిగిద్ది. అదేవిధంగా మనకి సిలబస్లో సెకండ్ యూనిట్ ఉంది కదా, ఆ యూనిట్ నుంచి 10 మార్కులు క్వశ్చన్ అటెంప్ట్ చేసే విధంగా 10th ఏబీ కానీ 11th ఏబీ కానీ అనేటువంటిది చూస్ చేసుకోవడం పాసిబిలిటీ అంటున్నది ఉంటుంది. మీకు 10th ఏబీ బాగొస్తే అది రాసేయండి 10 మార్కులు వచ్చే విధంగా, లేదు 11th ఏబీ నీకు బాగొచ్చు అనిపిస్తే 11th ఏబీ అనేటువంటి దాన్ని చూస్ చేసుకొని అటెంప్ట్ చేయడం అనేది మంచిదన్నమాట. అలా రిమైనింగ్ మనకు మిగిలింది ఏంటంటే చివరగా 3rd యూనిట్ మాత్రం మిగిలింది మెకానికల్ ఇంజనీరింగ్లో. ఆ 3rd యూనిట్ నుంచి కూడా 10 మార్కులు క్వశ్చన్ అటెంప్ట్ చేసే విధంగా 12th ఏబీ కానీ 13th ఏబీ కానీ ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి 70 మార్క్స్ పేపర్లో బేసిక్ సివిల్ నుంచి 35 మార్కులు అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి 35 మార్కులు మనకి రావడం అనేది జరిగింది. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్లో 10 మార్కుల్లో 5 బేసిక్ సివిల్ నుంచి 5 మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి మనం అటెంప్ట్ చేసాం కాబట్టి దానికి 5 మార్కులు దీనికి 5 మార్కులు. ఇక పార్ట్ బిలో బేసిక్ సివిల్ నుంచి అంటే 3 యూనిట్స్ నుంచి 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాం కాబట్టి 3×10 30 మార్క్స్ అనమాట బేసిక్ సివిల్. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి కూడా మనకి 3 యూనిట్ల నుంచి 3 పదులు 30 మార్కులకి అటెంప్ట్ చేయడం అనేది జరిగింది. సో బేసిక్ సివిల్ 30 మార్క్స్ పార్ట్ బిలో, మెకానికల్ ఇంజనీరింగ్ 30 మార్క్స్ పార్ట్ బిలో, పార్ట్ ఏలో బేసిక్ సివిల్ 5 మార్కులు అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ 5 మార్కులు.
టోటలు 70 మార్క్స్ గాను 24 మార్క్స్ అండ్ 20 వస్తే పాస్ అయినట్టు అనమాట. ఇది సెట్ వన్. అదేవిధంగా సెట్ టూ కూడా స్లోగా అబ్జర్వ్ చేయండి, మనకి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయో మీరు చూసుకోండి చక్కగా. సెట్ వన్, అదేవిధంగా సెట్ టూ, అదేవిధంగా సెట్ త్రీ, అదేవిధంగా సెట్ ఫోర్. ఈ నాలుగు సెట్స్లో నుంచి కామన్గా ఏ క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తున్నాయి అబ్జర్వ్ చేసి, నాలుగు సెట్స్లో నుంచి కామన్గా రిపీటెడ్గా 3 టైమ్స్ ఏవైతే మీకు రిపీట్ అవుతున్నాయో ఆ క్వశ్చన్స్ అనేటువంటివి జాగ్రత్తగా ఒక పేపర్ మీద అండర్లైన్ చేసుకొని చక్కగా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే 70కి 70 అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ పార్ట్ బిలో 50% ఛాయిస్ పార్ట్ అనేది ఉంది కాబట్టి, సగానికి సగం ఛాయిస్ పార్ట్ అనేది ఉంది కాబట్టి మనం ఈజీగా పేపర్ అనేటువంటి దాన్ని అటెంప్ట్ చేసి చక్కగా పాస్ అవ్వడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద సెట్ నెంబర్ 3. సెట్ నెంబర్ 3లో సెకండ్ పేజ్ ఇది, సెకండ్ సైడ్. దిస్ ఇస్ ద సెట్ నెంబర్ 4 అండి, రెగ్యులర్ ఎగ్జామ్ J2K. రిమైనింగ్ యూనివర్సిటీస్ కూడా సేమ్ మోడల్ ఉంటుంది, J2 అనంతపురం కావచ్చు, ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు, రిమైనింగ్ కూడా సేమ్ ఉంటామనే జరుగుతూ ఉంటుంది. సో 4 సెట్స్లో కామన్గా రిపీటెడ్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ని చక్కగా అండర్లైన్ చేసుకొని చక్కగా రాసుకొని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయగలరు. గుడ్ లక్.